ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఈరోజు ఉన్నటువంటి బైబిల్ను స్టడీ చేస్తున్న విద్యార్థుల సంగతి చెప్తున్నా. గట్టిగా ఒక వచనం ఏ పుస్తకంలో ఏ సందర్భంలో ఉండి ఉంటుందో కూడా ఒక అంచనా కూడా వేయలేని పరిస్థితి. ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏ ప్రతినిత్యము లైవ్ని వదిలేద్దాం, విని వదిలేద్దాం. నేను అందుకేనండి చాలా కాలం లైవ్ ఇవ్వలేదు. ఇప్పుడంటే ఇక మీటింగ్లు లేవు కనుక తప్పక ప్రతిరోజు సాయంత్రం మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఇలా ముందుకు రాకపోతే మీరు మరలా వేరే పనుల్లోనో లేదా వేరే ఆటపాటల్లోనో లేదంటే ఆ టీవీలోనో వెళ్ళిపోతారేమో అని. ఇప్పటికీ చాలామంది ఏమండి ఇవి ఉన్నాయి కనుక, లేకపోతే 24 గంటలు టీవీ ముందే ఉంటారు. బైబిల్ చదవండి. పగలేం చేస్తున్నారు? గిల్లలాటలు ఆడుతున్నారా? పగలేం చేస్తున్నారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలు మునుగుతున్నారా? వద్దు. దేవుని వాక్యాన్ని బాగా చదవండి, పరిశోధించండి, నేర్చుకోండి. అనేక మందికి సత్యము ప్రకటించే గొప్పవారిగా మీరుండాలి. అనేకుల అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూసేవారిగానే మీరుండాలి.